గల్లీ గల్లీలో రకరకాల గణనాథులు వెలిశారు. ఏ వీధిలో చూసినా రంగురంగుల వినాయకుడి బొమ్మలు. ఎవరికి తోచినంతలో వాళ్ళు ఘనంగా దేవుణ్ణి నిలిపి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మట్టి బొమ్మలను పెట్టి పర్యావరణ హితంగా ఈసారి గణపతి పండుగను చేస్తున్నారు. అలానే అనంతపురం జిల్లాలో 102 కిలోల వెండి వినాయకుడు విగ్రహాన్ని మరి ఆ విగ్రహాన్ని అనంతపురం జిల్లాలో గుంతకల్లు పట్టణంలో అవోప ఆధ్వర్యంలో భారీ వినాయకుడిని పెట్టారు. గుంతకల్లులోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 102 కిలోల వెండితో వినాయకుడు కొలువు తీరాడు. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు మన వినాయకుడు. కాగా వినాయక చవితి సందర్భంగా 5 నదుల జలాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనార్థం 5 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఈ వెండి గణపయ్య. కొంతకాలం తర్వాత 108 వెండి తామర పుష్పాలను భక్తులు వితరణ చేశారు. దీంతో సుమారు 160 కిలోల బరువుకి చేరుకుంది. ప్రతి ఏటా ప్రముఖ పారిశ్రామికవేత్త పువ్వాడ చంద్రశేఖర్ గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన వీధి గుండా స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంకు ఊరేగింపుగా తీసుకురావటం ఆనవాయితీ. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పల్లకిలో పార్వతీ తనయుణ్ణి ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత 5 నదుల జలాలతో విగ్రహాన్ని అభిషేకించి విశేష పుష్పాలతో అలంకరించి ఉండ్రాళ్ళయ్యను ప్రతిష్ఠిస్తారు. 5 రోజుల పాటు హోమాలు ప్రత్యేక పూజలతో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం వెండి వినాయకుణ్ణి స్థానిక జాతీయ బ్యాంకులో భద్రపరుస్తారు. తిరిగి వచ్చే వినాయక ఉత్సవాలకు విగ్రహాన్ని బయటకు తెచ్చి సంప్రోక్షణ అనంతరం కొలువు తీర్చడం గుంతకల్లులో సాంప్రదాయం. అవోప వినాయక ఉత్సవ సేవ సమితి 1996 సంవత్సరంలో ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆ ఏర్పాటులోనే వెండి వినాయకుడిని పూజించాలనే తలంపుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కబడిన వినాయకుడు 102 కేజీల వినాయకుడిని ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఇక్కడ పెట్టి ఊరేపుగా మేము తీసుకొచ్చి ఇక్కడ ఉంచి పంచగంగలతో అభిషేకం చేయించి అభిషేకాలు చేసి పంచామృతాలతో అభిషేకాలు చేయించి 5 రోజులు ఇక్కడ ఉంచి ప్రజల దర్శనంతో ఉంచాము. ప్రతి ఒక్కరు ప్రజలు వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. తర్వాత మరుసటి దినము హోమము, లక్ష్మీ గణపతి హోమము, అన్ని రకాల హోమాలు జరుగుతాయి. తర్వాత అమరసటి దినము కుంకుమార్చనలు మహిళా మండలి వారిచే జరుగుతాయి. ఆ మరుసటి దినము వినాయకుడి ఊరేగింపు జరుగుతుంది, నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఇవన్నిటికీ ప్రతి ఒక్క కార్యక్రమాలకు ప్రతి ఒక్క పూజలకి గుంతకల్ ప్రజలందరూ తప్పకుండా వచ్చి స్వామి కృపకు ప్రాప్తులు కావాలని కోరుచున్నాము.